కడప జిల్లా పోరుమామిల్ల మండలంలోని అక్కడరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ సచివాలయంలో సర్పంచ్ గొడుగునూర్ గోపాలమ్మ వైస్ సర్పంచ్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు। ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశించి గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత గురించి జనవరి 26న ఎందుకు జరుపుకోవాలి అనే అంశంపై ప్రజలకు వివరించారు। దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిందని ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం అనగా పూర్తి స్వేచ్ఛ అనివారన్నారు। అదే విధంగా మనకై మన కోసం మనమే పాలించుకోవడానికి 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ గా రాజ్యాంగ ముసాయిది కమిటీ ఏర్పాటైందని అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిందన్నారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రామచంద్రారెడ్డి పంచాయతీల సెక్రటరీ కాసయ్య సచివాలయం సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు। जनवरी 26 నుంచి మనకు రిపబ్లిక్ డే ని ఆమోదించడం జరిగింది। అదే తేదీకి మన ప్రతి ఒక్కరు తేదీన నమోదు చేసుకోవాలని చెప్పేసి కూడా ఆ రోజులో ఆమోదించబడినది। 1900 వాస్తవానికి అయితే గనా 1949 నవంబర్ 26న రిపబ్లిక్ డే ని ఆమోదించడానికి పూర్తి చేశారు। కానీ ఆ తేదీన మనకు కొన్ని సమస్యలు ఎదురైనాయి। 2 సంవత్సరాలు 2 నెలలుగా మనకు దాని ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి ఈ రిపబ్లిక్ డే ను సందర్భంగా మనమందరం గణతంత్ర దినోత్సవంగా చాలా సంతోషంగా ఉండాలని మరియు అలాగే మనకు మన ముఖ్యంగా జాతీయ రాష్ట్రానికైతేనేమి మన రాష్ట్రానికైతేనేమి మన ముఖ్యమంత్రి గారు కొన్ని సంక్షేమ పథకాలను ఏర్పాటు చేస్తున్నారు। వాటికి ముఖ్యంగా మహిళలకు అమ్మఒడి చేయూత ఆసరా ఈబీసీ सुरक्षित उन्ना अंटे कंच बॉर्डर बॉर्डर को ऐरपरती का बट्टी मैं इक निद्रो दाने तगन मन ग्रामा की प्रति ग्राम पंचायत की प्रति डेबई मूडव गणतंत्र दिनोत्सवा पुरस्क अक्कलेडिपल्ले ग्राम सचिवालय उप सरपंच गार फ्लागास्टिंग चाहिए प्लीज वेलकम मैडम अलागे भारत मदद की जय।